మందికి పేదవాళ్లకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లకు సంబంధించి కానీ వాళ్ళ సమస్యలపైన కానీ అనేక సమస్యలపైన గత 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజల పోరాట సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నాను. ఈ అంబర్పేట పేద ప్రజలందరూ కూడా నేను అందరికీ తెలుసు కాబట్టి ఈ పేద ప్రజలు అంబర్పేట నియోజకవర్గ సమస్యలు మరింత పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీ అభ్యర్థిగా నాకు తుత్తికొడవల నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ సమస్యలకు చాలా దూరంగా ఉంటాయి, వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నీటి సమస్య కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, అట్లా కరెంటు సమస్య కానివ్వండి, అట్లాగే రోడ్స్, ఇతర సమస్యలు, ఎస్సీ ఎస్టీ బీసీల లోన్లకు సంబంధించిన వాళ్ళ ఇండ్ల కోసం కానివ్వండి, అనేక మంది పోరాటాల్లో సిపిఎం పార్టీ 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. వాళ్లకు ఇక ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, అనేక సమస్యలు ఇక ఉండి ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించిన పాపాలన పోలేదు. కాబట్టి సిపిఎం పార్టీ పోరాటం చేసి అనేక మందికి అంబర్పేట నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇల్లు ఇప్పించిన అనుభవం సిపిఎం పార్టీకి ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఉంచి ఈ పేద ప్రజల పక్షాల ఇళ్ల నిర్మాణం కోసం కానివ్వండి, మంచినీటి డ్రైనేజ్ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి, భూసీ పహారీ గోడ నిర్మాణం కానీ సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు ఉత్తరం కూడా సిపిఎం పార్టీ గెలిపిస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.